అనంతపురం జిల్లా కదిరి నంబులపూలకుంట మండలం కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్న పోలీసులకు పారిశుద్ధ్య కార్మికులకు మరియు మండలంలోని పత్రికా విలేకరులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు యువ పారిశ్రామికవేత్త బాలకృష్ణ నాయుడు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వంకమద్ది రాము ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కదిరి రూరల్ సీఐ మధు స్థానిక ఎస్ఐ నరసింహుడు గాండ్లపేట ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందికి కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి చేతుల మీదుగా సాలువాతో సత్కరించి 25 కేజీల బియ్యం బస్తాతో పాటు పలు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు సోమిరెడ్డి సుబహాన్ రామచంద్ర ఇంద్రారెడ్డి షామీర్ బాషా కొత్త చెరువు కేశవరెడ్డి బయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలన్నీ పెట్టిందో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకుండా పోలీసులందరికీ కూడా సహకరించి మనల్ని మనం కాపాడుకుంటూ వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి ఈరోజు ఎంతోమంది దాతలు ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళందరూ కూడా ప్రజలకి అండగా నిలబడతా ఉన్నారు, తోడుగా నిలబడతా ఉన్నారు. మరి కరోనా వ్యాధి నివారణ జరిగేటంత వరకు కూడా ఇదే పద్ధతిలో అందరూ కూడా అండగా నిలబడాలి. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడికి కడుపు కాలకూడదు అన్న ఒక ఆలోచనతో ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా అండగా నిలబడే కార్యక్రమం చేస్తూనే మరోవైపు కరోనా వ్యాధిని ఎదుర్కోవడానికి కూడా రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా పూర్తి సన్నద్ధంగా ఉంది. మరి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా అండగా